వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి లేదా లాంగ్ డ్రెస్సెస్కి లోపల క్యాన్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈజీగా చూపిస్తున్నానండి. నేను వచ్చేసి ఈ లెహంగాకి నేను క్యాన్ అటాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేస్తాను ఈ లెహంగాని, దీనికి లోపల అటాచ్ చేస్తానన్నమాట. లోపల ఎలా అంటే లైనింగ్ పైన అటాచ్ చేస్తాము. సో ఇది లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో క్యాన్ వస్తుంది. ఇప్పుడు క్యాన్ ఓపెన్ చేసుకొని కట్ చేద్దాము. ఇది వచ్చేసి లెంత్, మనకి ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. నేనైతే నీస్ కింద నుంచి క్యాన్ స్టార్ట్ అయ్యేలా పెడుతున్నాను. అందుకోసం ఈ క్యాన్ లెంత్ని 3 ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ లెహంగాకి నేను 2 మీటర్స్ క్యాన్ తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 40 రూపీస్. అయితే ఈ 2 మీటర్స్ క్యాన్ కూడా 3 పార్ట్స్గా త్రీ పీసెస్గా కట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క పీసు 2 మీటర్స్ వస్తుంది. టోటల్ 3 పీసెస్ కలిపి 6 మీటర్స్ ఫ్లేర్ వస్తుంది అన్నమాట. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాటిని మిడిల్లో కట్ చేసేసుకోవాలి. ఇలా 3 పీసెస్ ఈక్వల్ లెంత్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. లెహంగాని రివర్స్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన క్యాన్ని ఎలా పెట్టి అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను. క్యాన్ లెంత్ ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా క్యాన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బుట్టలా వస్తుందన్నమాట లెహంగా. సో వీలైనన్ని దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అయితే ఈ క్యాన్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కన్నా క్రిందకు వచ్చేలా మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ఈ లైనింగ్ క్యాన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో లైనింగ్ కన్నా బయటకు వస్తే గుచ్చుకుంటుంది అన్నమాట. సో ఈ క్యాన్ని బయటకు రాకుండా లైనింగ్ పైన మాత్రమే ఉండేలా చూసుకుంటూ మనం ఈ క్యాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను 3 పీసెస్ కట్ చేశాను కదా, 3 పీసెస్ని జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ పైన క్యాన్ని అటాచ్ చేయాలి. నేను ఇది లెహంగాని ఆల్రెడీ స్టిచ్ చేయడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ లెహంగా స్టిచ్ చేయకముందే లైనింగ్ పైన క్యాన్ అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. క్యాన్ లెంత్ కన్నా లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా పెట్టేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ చుట్టూ క్యాన్తో ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. అంతేనండి, క్యాన్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఇలా క్యాన్ అటాచ్ చేయడం వల్ల లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా ఫ్లేర్ ఎక్కువ వచ్చినట్లు కనిపిస్తాయి. అండ్ అలాగే బుట్టలా కనిపిస్తాయి అన్నమాట. అందుకోసం ఈ క్యాన్ అటాచ్ చేస్తాము. సో ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇలా చుట్టూ క్యాన్ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఈ విధంగా వస్తుంది. దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట. ఈ అంబ్రెల్లా కట్ లెహంగాకి క్లాత్ బార్డర్ ఎటువంటి ముడతలు లూజు రాకుండా ఈజీగా ఎలా అటాచ్ చేయాలి అనేది కూడా వీడియో చేస్తున్నానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.